సుపుత్రుడు పులివెందల ప్రాంతంలో నడయాడిన పులిబిడ్డ మీ ప్రాంతవాసి మనలో ఒకడు మనందరి వాడు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా మీ మనమడిగా మీ మేనమామగా మనందరి స్నేహితుడిగా కష్టాలకు కదలక వంచనలకు బెదరక ఎంతటి కష్టాన్నైనా ధైర్యంతో ఎదుర్కొనే ధీరుడు వెన్ను చూపని వీరుడు తల వంచని ధీరుడు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నేత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపున స్వాగతం సుస్వాగతం దయంచి ప్రతి ఒక్కరు కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను అర్జీలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా మొత్తం అందరూ అర్జీలు తీసుకునే కార్యక్రమం తీసుకోండి ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరైనా తీసుకోండి ఈరోజు పులివెందులను దైవంచి కూర్చోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ముందర వాళ్ళు కూర్చుంటేనే పై ఎనకల వాళ్ళకి అంత కనపడతాం దైవంచి ముందర వాళ్ళు కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనపడతాం ఈరోజు పులివెందుల పట్టు పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా చేయడంలో భాగంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో పులివెందులను అభివృద్ధి బాటలోకి నడిపించే కార్యక్రమం ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి అడుగులోనూ పులివెందుల అభివృద్ధి కనిపించేట్టుగా అడుగులు పడ్డాయి వాటికి సంబంధించి గతంలో మనం వేసిన శంకుస్థాపనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ప్రారంభించడానికి సిద్ధమవుతా ఉన్నాయి ఇప్పుడే ఇదే ప్రక్రియలో భాగంగానే ఇక్కడే అతి ఆధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్ టెర్మినల్ను కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే ఇక్కడే ఈరోజు ఇక్కడ కట్టిన ఈ బస్ టెర్మినల్ చాలా చక్కగా మిగిలిన బస్ టెర్మినల్ బస్ టెర్మినల్స్ అన్నింటికీ కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉండేట్టుగా చాలా చక్కగా ఇక్కడ బస్ టెర్మినల్ అనేది కట్టడం జరుగుతూ ఉంది ఒకవైపున వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయనే సంగతి కూడా తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఇదే బస్ స్టాప్ ఇదే ఇక్కడే బస్ టెర్మినల్కు సంబంధించిన రకరకాల మాటలు కూడా విన్నాం కొద్ది రోజుల కిందట నేను సోషల్ మీడియాలో ఒక మాట విన్నా గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి చెప్పాడు వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు కనిపిస్తూ ఉన్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు ఇటువంటి పెద్ద మనుషులకు తోడు
ఒక నెగటివ్ మీడియా మన కర్మ ఏమిటి అంటే ఇవాల మనం యుద్ధం చేస్తా ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనో ఒక తెలుగుదేశం పార్టీతోనో కాదు మనం ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం ఆ వ్యవస్థ ఎవరో తెలుసా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఒక గ్లాసులో నీళ్ళు ఉంటాయి ఒక గ్లాసులో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ముక్కాల భాగం దాకా నీళ్ళు వచ్చింటాయి గ్లాసులో అటువంటి గ్లాసును చూపించినప్పుడు ఆ పావుల భాగం పైన ఇంకా నీళ్ళు నిండని ప్రాంతం పాటు చూపించి గ్లాస్ అంతా నిండిపోలేదు నీళ్ళే లేవన్నట్టుగా చూపించే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ముక్కాల భాగం నిండింది అన్నది మాత్రం చూపించరు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రోజు వ్యవస్థ దిగజారిపోయింది ఈ రోజు ఇటువంటి దిగజారిపోయిన ఈ వ్యవస్థలో ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రతి కార్యకర్తకు కూడా ఇంతకు ముందు 151 వచ్చాయి రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి ఈ రోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అంటే దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి రాష్ట్రం వైపు మీరు చూడు ఈ ప్రాంతం నేను చూసుకుంటాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసానే ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నిన్ననే కడప నిన్ననే కమలాపురంలో మాట్లాడుతూ నిన్ననే ఎంత సొమ్ము ప్రతి ఇంటికి మనం చేర్చగలిగాము నేరుగా బటన్ నొక్కి ఏ మాదిరిగా లంచాలు వివక్షకు తావు లేకుండా ప్రతి ఇంటికి ఇవ్వగలిగాము అన్నది నిన్ననే కమలాపురం నియోజకవర్గంలో వివరిస్తూ చెప్పడం జరిగింది నేను కమలాపురంలో చెప్పిన మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి పులివెందుల నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా కూడా అందరూ కూడా మొదలు పెట్టాలి అందరూ కూడా ఆలోచన చేయాలి మరి గతంలోనూ ఒక రాష్ట్రం మరి గతంలోనూ ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్ గతంలోనూ ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్ మరి ఇప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పుల శాతం చూస్తే అప్పుల పెరుగుదల చూస్తే అప్పటికన్నా ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల శాతం ఇప్పుడు తక్కువ మరి అప్పుల పెరుగుదలలో కూడా అప్పుడే ఎక్కువ మరి అప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పుల్లో పెరుగుదల కన్నా మనకన్నా ఎక్కువగానే అప్పుల్లో పెరుగుదల అప్పుడు మరి గత పాలకులు ఇవాల మీ బిడ్డ చేస్తా ఉన్నట్టుగా ఇన్ని స్కీములు ఎందుకు ఇలాకపోయారు ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు ప్రతి ఒక్కరూ కూడా పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి మరి అప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం మరి ఇప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం మార్పల్లా ఒకటే ఒకటి కేవలం ముఖ్యమంత్రి మారాడు కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఈరోజు పేదల తలరాతలన్నీ కూడా మారుతా ఉన్నాయి ఇవాళ రైతుల తలరాతలన్నీ కూడా మారుతా ఉన్నాయి అక్కచెల్లెమ్మల తలరాతలన్నీ కూడా మారుతా ఉన్నాయి అవ్వ తాతల తలరాతలన్నీ మారుతా ఉన్నాయి చదువుకుంటున్న పిల్లల తలరాతలన్నీ కూడా మారుతా ఉన్నాయి కారణం ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా లోతుగా ఆలోచన చేయాలి కారణం ఈరోజు ఎక్కడా కూడా వ్యవస్థలో లంచాలు ఎక్కడా కూడా వ్యవస్థలో వివక్ష లేదు చివరకు మనకు ఓటు వేయని వారే కూడా ఈరోజు అర్హత ఉంటే
वालक कुड़ा मंच जरिगिचे रोजु ई रोजु ई रोजु ई प्रभुत्वंलो कनिपिस्ता उंदी अनि चेप्पि कुड़ा सगर्वंगा तेलियजेस्ता उन्नान ई रोजु अक्षराला 3 लक्षला चिल्लर कोट्ल रूपायलु ई रोजु डीबीटी नॉन डीबीटी पद्धतिलो ई रोजु प्रति इंटिकी चेरुस्ता उन्नाम 171,000 कोट्ल रूपायलु केवलं बटन नोक्की నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి ఈరోజు మంచి జరుగుతా ఉంది అని అంటే ఆలోచన చేయమని చెప్పి ఒకవైపున పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఇక ఈరోజు పులివెందుల్లో ఇక్కడ దాదాపుగా 125 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడే పులివెందుల రింగ్ రోడ్ లోని 5 జంక్షన్ల సుందరీకరణ కార్యక్రమానికి ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. విజయ హోమ్స్ లో ఉన్న జంక్షన్ లో ఆరోగ్య పథం అనే పేరుతో అక్కడ ప్రారంభోత్సవం చేశాం. పులివెందుల కదిరి రింగ్ రోడ్ జంక్షన్ లో ప్రజాపథం అనే ఆ జంక్షన్ లో ప్రజాపథం అనే థీమ్ తో అక్కడ చేశాం. అట్నే బొగుడుపల్లె సర్కిల్ లోను పల్లె పథం అనే కాన్సెప్ట్ తో అక్కడ కూడా చేశాం. ఈ మాదిరిగా 5 జంక్షన్లలో ప్రతి జంక్షన్ కూడా పులివెందులకు వచ్చి పులివెందులలో 4 కూడల జంక్షన్ ఈ మాదిరిగా ఉంది. ఇది రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా చూసి వచ్చేట్టుగా చేసేట్టుగా ఈ రోజు ఆ రోడ్లను చూపించగలుగుతా ఉన్నాం. అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగుల కదిరి రోడ్డును కూడా ఈరోజు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నేను నిజంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభం చేస్తున్నప్పుడు ఆ రోడ్డును చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మనం పులివెందుల్లోనే ఉన్నామా లేకపోతే ఏదైనా పెద్ద సిటీలో ఉన్నామా అని చెప్పి అనిపించే విధంగా నిజంగా ఆ రోడ్డు కూడా అంత బాగా ఉంది. కలెక్టర్ గారికి అదే మాట చెప్పా, చాలా బాగా చేశారు. ఈ రోడ్డును ఆదర్శంగా తీసుకుని పులివెందులలోని ప్రతి రోడ్డు కూడా అదే మాదిరిగానే, అన్ని పెద్ద రోడ్లు కూడా అదే మాదిరిగానే తయారు కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు చెప్పా. పట్టణ ప్రజలకు అధునూతన కూరగాయల మార్కెట్ యార్డుకు మార్కెట్ కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రజల చిరకాలి కోరికైన రాయలాపురం బ్రిడ్జిని కూడా అధునాతన హంగులతో ఆ బ్రిడ్జిని కూడా కాసేపటి కిందటనే ప్రారంభించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి దీని తర్వాత నాడు నేడులో పులివెందుల టౌన్లో అహోబిలాపురంలో ఉన్న స్కూలుకు సంబంధించి ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి పోతా ఉన్నాం. నిజంగా ఆ స్కూలు కూడా ఫోటోలు చూపించారు నా కలెక్టరు. ఆ స్కూలు కూడా చూస్తే నిజంగా ఈ మాదిరిగా స్కూళ్ళన్నీ ఉండాలి అని చెప్పి అనిపించే విధంగా నాడు నేడు అన్నది ఏ మాదిరిగా మార్పు జరుగు చేస్తూ ఉంది అన్నది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడదగ్గ ఆ స్కూళ్ళను చూస్తూ ఉన్నప్పుడు అదే రకంగా దీని తర్వాత చెత్తరహిత పట్టణంగా తీర్చడం కోసం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూజీడీ పనులలో భాగంగా 10 ఎమ్మెల్డీ ఎస్టీపీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు జరుగుతూ ఉన్న ఈ ప్రారంభోత్సవాలే కాకుండా 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలుగా మనం చేస్తున్న శంకుస్థాపనలన్నీ కూడా శరవేగంగా కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి వాటి పురోగతికి సంబంధించి మీకు కాస్తంత సమాచారం ఇస్తా ఉన్నాను. పక్కనే కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణంలో భాగంగా ఆ మెడికల్ కాలేజీకి భాగంగా ఆ టీచింగ్ హాస్పిటల్ ఏదైతే కట్టాల్సిన అవసరం ఉందో ఆ హాస్పిటల్ మరో 6 నెలల్లో జూలై
2023 నాటికి ఆ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదే విధంగా డిసెంబర్ 2023 నాటికి ఏకంగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతుల పథకం, ఈ పథకం డిసెంబర్ 2023 కల్లా కాలేటివాగ రిజర్వాయర్లో నీటిని నింపి చక్రాయపేట మండలంలోని 43 చెరువులకు నీటిని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటు నుంచి ఆ తర్వాత రాయచోటి, తంబళ్ళపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో కూడా అక్కడ తాగునీరుకు, అక్కడ ఆయకట్టుకు మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు మళ్ళీ అక్కడ నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం, దీనికి సంబంధించి జూన్ 2023 నాటికి ఎర్రబల్లి చెరువుకు, మార్చి 2024 నాటికి గిడ్డంగివారిపల్లె ట్యాంకుకు మరియు యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలవల్పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబర్ 2023 నాటికి పనులు పూర్తి చేసి వేముల మరియు వెంపల్ల మండలాల్లో గల పీబీసీ కెనాల్ టేలెండ్కు సంబంధించిన గ్రామాలకు పూర్తిగా ఆయకట్టు మొత్తం స్థిరీకరించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కొరకు వాటర్ గ్రిడ్ దాదాపుగా 480 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి కూడా వస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల మరియు వెంపల్ల అండర్ గ్రౌండ్ యూజీడీ నిర్మాణాలు కూడా 192 కోట్లతో పరిగెత్తా ఉన్నాయి. పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి, వెంపల్ల యూజీడీ పనులు అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల టౌన్లో సమగ్ర నీటి సరఫరా పథకం, దీనికి సంబంధించి పులివెందుల టౌన్కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ కూడా ఈ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వెంపల్లిలో ప్రధాన రహదారుల విస్తరణ, దీనికి సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. పులివెందుల్లో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది మార్చి 2023 నాటికి ఈ క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని చెప్పడానికి